హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రవణ్ కుమార్. స్పీడ్ మ్యాథ్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. సో మనం ప్రీవియస్గా 85 క్వశ్చన్ చెప్పుకున్నాం. సో ఇప్పుడు 86 క్వశ్చన్ చూడండి. 4A3 అనే మూడు అంకెల సంఖ్యకు 984 కలిపితే 13B7 అనే నాలుగు అంకెల సంఖ్య 11 భాజకంగా కలదిగా వచ్చింది. అప్పుడు A+B=  ఎంత అని అడిగిండు. సో ఇక్కడ 4A3 అనే మూడు అంకెల సంఖ్యకు 984 కలిపిండు అనమాట. సో 4A3కి ఎంత కలిపిండు? 984 కలిపిండు అనమాట. కలపడం అంటే ప్లస్ చేసిండు. సో ఇలా కూడుతున్నాడు, అతనికి 13B7 అనే నాలుగు అంకెల సంఖ్య వచ్చిందనమాట. సో 13B7 అనే నాలుగు అంకెల సంఖ్య వచ్చిందనమాట. ఈ సంఖ్య అట 11చే నిశేషంగా భాగించబడుతుందని వాడు ఇచ్చిండు. సో A+B=  ఎంత అని అడిగిండు. సో ఇక్కడ చూడండి, సో 4, 3, 7 ఇక్కడ 7 వచ్చింది. అలాగే A+8=B రావాలన్నమాట. సో ఏని 8ని కూడితే మనకి ఇక్కడ బి రావాలన్నమాట. సో A+8=B అనమాట. సో ఈ 8ని ఇటు పంపించి బిని ఇటు పంపించండి. A-B=+B వస్తే -B=8 అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, 13B7ని 11 అనేది నిశేషంగా భాగిస్తుంది అనమాట. సో 13B7ని 11 నిశేషంగా భాగిస్తే మనకు సూత్రం ఉంది. సో 1, 2, 3, 4. సో ఇప్పుడు చూడండి, బేసి స్థానాల నుండి సరిస్థానాలని తీసేయండి. సో ఇక్కడ బేసి స్థానాలు ఏంటి? సో 7+3 ఇవి బేసి స్థానాలు. మైనస్ సరిస్థానాలు ఏంటిది? B+1. సో 7+3-B+1. సో 7, 3, 10 -B -1 అనమాట. సో -B -1. సో 10 - 1 ఏమవుతుంది? 9 - B అనమాట. సో 9 - B = 0 అనమాట. సో ఈ బీని ఇటు పంపిస్తే ఏమవుతుంది? బీ నడిపిస్తే B = -B పోతే +B అవుతుంది. ఇక్కడ B = 9 అవుతుంది అనమాట. సో ఇక్కడ B = 9ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? సో A-9. సో ఇక్కడ చూడండి, A+8=B. సో ఈ బీని ఇటు పంపిస్తే 8 ఇటు పంపిస్తే A-B = +8 ఇటు పోతే -8 అవుతుంది అనమాట. సో ఇందులో బీని సబ్స్టిట్యూట్ చేయండి. సో సో ఇక్కడ ఆల్రెడీ B = 9. సో A-9 = -8 అనమాట. సో ఇప్పుడు చూడండి, A = -8. ఈ 9 అడిపోతే +9. సో -8 + 9 అవుతుంది. A = 1 అవుతుంది అనమాట. సో ఇక్కడ A = 1, ఇక్కడ A = 1, B = 9 అనమాట. సో మనల్ని ఏమడిగిండు? A+B = ఎంత అని అడిగిండు. సో A+B = ఏమవుతుంది? 9 + 1 ఏమవుతుంది? 10 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో 87 క్వశ్చన్ చూడండి. 3x + 7y అనేది 11కు గుణిజం. ఇక్కడ x + y లు ధన పూర్ణాంకాలు. క్రింది వాటిలో దేనికి 11 భాజకం అవుతుందని అడిగిండు. సో మీరు 3x + 7y అనేది 11కు గుణిజం అని అడిగిండు. సో 11 గుణిజాలు ఏమిటి? 11 1, 11 2, 22, అలాగే 11 3, 33. ఇలా ఇవన్నీ 11 గుణిజాలు. సో ఈ 3x + 7y అనేది ఇందులో ఖచ్చితంగా ఏదో ఒకటై ఉంటుంది అనమాట. సో సపోజు ఇక్కడ x+1 పెట్టండి, ఇక్కడ y+. సో ఇక్కడ చూడండి, 11 గుణిజం అంటే 11 అని ఉండాలి, 22 అని ఉండాలి, 33. సో ఇది 11 అయ్యడానికి ఛాన్స్ ఉందా? 7, 3, 10. సో ఇక్కడ ఏ వాల్యూస్ పెట్టినా 11 అనేది రాదనమాట. సో నెక్స్ట్ 22కు చూడండి. సో ఇప్పుడు చూడండి, 3x+5 పెట్టండి. సో 3 × 5, అలాగే ఇక్కడ y+1 పెట్టండి. సో 7 × 1 ఏమవుతుంది? 3 × 5 = 15 + 22 అవుతుంది అనమాట. సో ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట. సో 3x+5 పెడితే, y+1 పెడితే నీకు 22 అనేది గుణిజం వస్తుంది అనమాట. సో ఇక్కడ x+5 y+1 అనమాట. సో ఇప్పుడు ఏమడిగండి? ఈ క్రింది వాటిలో దేనికి 11 భాజకం అని అడిగిండు. సో ఇప్పుడు చూడండి,
సో మనకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అని వై ఈజ్ ఈక్వల్ టు 1 అనేది తెలిసిపోయింది. సో వీటిని ఫస్ట్ ఈ ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 4 × 5 + 6 × 1. సో 4 × 5 = 20 + 6 ఏమవుతుంది, 26 అవుతుంది. సో ఇది 11కి భాజకం అవుతుందా, సో కాదు, ఇది తప్పు అన్నమాట. సో నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ బి ఆప్షన్ ఏంది, 4x - 9y. సో 4 × 5 - 9 × 1. సో 4 × 5 = 20 - 9. సో 20 × 9 పోతే 11. సో ఎగ్జాక్ట్గా 11చే భాగించబడుతుంది అనమాట. సో ఈ బి ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. సో ఈ క్రింది వాటిలో దేనికి 11 భాజకం అంటే 4x - 9y కి 11 అనేది భాజకం. సో ఒకసారి జాగ్రత్తగా చూడండి, 3x + 7y అనేది 11కు గుణిజం అని వాడు ఎగ్జాక్ట్గా ఇచ్చిన. సో 11 గుణిజాలను కరెక్ట్గా రాసుకోండి. సో మీకు ఫస్ట్ 11 చూసుకోండి. సో 11 + 3 + 7 = 10 అవుతుంది. ఇక్కడ ఏ వాల్యూస్ పెట్టినా మీకు 11 అనేది రాదు. సో నెక్స్ట్ 22 వచ్చేలాగా చూసుకోండి. సో 22 అంటే ఇక్కడ 5, ఇక్కడ 1 పెడితే మీకు 22 అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూస్ అయితే పెట్టారో ఆ వాల్యూస్ని ఇక్కడ కింద ఆప్షన్లలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏదైతే 11కు భాజకం అవుతుందో అదే మీ ఆన్సర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 88 క్వశ్చన్ చూడండి. ఒక సంఖ్యను 4, 5తో వరుసగా భాగిస్తే 1, 4 వరుస శేషాలుగా వచ్చాయి. దానినే 5, 4తో వరుసగా భాగిస్తే వచ్చే వరుస శేషాలు ఎంత అని అడిగాను. సో నీకు ఇలాంటి ప్రాబ్లం నేను ఆల్రెడీ చెప్పాను. సో ఫస్ట్ ఒక ఎక్స్ తీసుకోండి, ఎక్స్ తీసుకొని దాన్ని ఫస్ట్ 4తోనే భాగించండి. సో 4తోనే భాగిస్తే శేషం ఎంత వచ్చింది, 1 శేషం వచ్చింది. ఇలా శేషాన్ని దీని కింద ఎగ్జాక్ట్గా ఇలా రాయండి. సో నెక్స్ట్ దేనితో భాగించమన్నాడు, 5తోని భాగించండి. సో 5తోని భాగించేటప్పుడు ఇక్కడ వైని తీసుకోండి. సో 5తోని వైని భాగిస్తే ఇక్కడ శేషం ఎంత ఇచ్చిండు, 4 వస్తుందని ఇచ్చాడు. సో ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ఏమన్నా దేనితోనైనా భాగించేది ఉందా, లేదు. సో లేదు కాబట్టి ఇక్కడ 1 తీసుకోండి, ఆటోమేటిక్గా 1ని తీసుకోండి. సో ఇదే ప్రాసెస్ తీసుకోండి, మీరు వేరే ప్రాబ్లం ఏది చేయకూడదు. సో ఫస్ట్ ఎక్స్ తీసుకొని 4తో భాగిస్తే నీకు శేషం ఎంత వస్తుందని ఇచ్చిండు, 1 వస్తుంది. సో నెక్స్ట్ వై తీసుకోండి, వైని 5తో భాగించండి. సో 5 తర్వాత ఇంకా వేరే వాటితో దేనితో భాగించడం లేదు కాబట్టి ఇక్కడ 1 తీసుకోండి, ఆటోమేటిక్గా 1 తీసుకొని ఇక్కడ శేషం ఎంత వస్తుందో అంత రాయండి. సో ఇప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు రాయండి. సో ఇక్కడ వై ఈజ్ ఈక్వల్ ఎలా రాస్తారంటే ఇది ఇంటూ ఇది రాయాలి. సో 5 × 1, సో +4 అనమాట. సో 5 × 1 = 5 + 4 ఏమవుతుంది, 9 అవుతుంది. సో వై ఈజ్ ఈక్వల్ టు 9. సో ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ రాయండి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏం రాస్తారు, 4 × y. సో 4 × y + 1 = +1. సో వై వాల్యూ ఎంత వచ్చింది, 9 వచ్చింది. 4 × 9 + 1, సో 4 × 9 = 36 + 1 ఏమవుతుంది, 37 అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అయితే వస్తుందో ఆ సంఖ్య, ఇప్పుడు ఆ సంఖ్య ఎక్స్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఒక సంఖ్యను 4, 5తో వరుసగా భావిస్తే 1, 4 వరుస చేసేలా వచ్చాయన్నాడు కదా, అదే సంఖ్య 37 అనేది అవుతుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందో అదే సంఖ్య అవుతుంది. సో మనం భాగించే సంఖ్య ఏమవుతుంది, 37. సో ఇప్పుడు ఏమన్నాడంటే దీనిని 5, 4తో వరుసగా భాగిస్తే వచ్చే వరుస శేషాలు ఎంత అని అడిగాను. సో దీన్ని ఫస్ట్ 5తోటి భాగించండి. సో 5తోని భాగిస్తే నీకు ఎంత వస్తుంది, 5 × 35. ఇక్కడ ఎంత మిగులుతుంది, 2 మిగులుతుంది. 5 × 35 పోతే ఎంత మిగులుతుంది, 2 మిగులుతుంది. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ 4తోటి భాగించండి. సో 4తోని భాగిస్తే 4 × 1 = 4, ఇక్కడ 7 ఉంది. సో ఇక్కడ ఎంత మిగులుతుంది, 3 మిగులుతుంది. ఇక్కడ ఏవైతే వస్తాయో అవే శేషాలు అనమాట. సో 5, 4తోని భాగిస్తే ఇక్కడ శేషాలు ఎంత వచ్చినాయి, 2, 3 అనేది శేషాలుగా వచ్చాయన్నమాట. సో ఇలా ఇదే ఫార్మాట్లో చేయాలన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో 89వ క్వశ్చన్ చూడండి. ఒక సంఖ్యను 4, 5, 6తో వరుసగా భాగిస్తే వచ్చే వరుస శేషాలు 2, 3, 4 అయిన ఆ సంఖ్య ఎంత అని అడిగాను. సో ఇక్కడ ఎన్నైనా ఇవ్వండి, మీరు ఫస్ట్ ఎక్స్ తీసుకోండి. ఎక్స్ని ఇక్కడ ఎంతో భాగించున్నాడు, 4తోని భాగించున్నాడు. సో ఇక్కడ శేషం ఎంత, 2. సో శేషం 2. సో నెక్స్ట్ వై తీసుకోండి. ఇక్కడ నెక్స్ట్ దేనితో భాగించమన్నాడు, 5తోని భాగించమన్నాడు. సో ఇక్కడ శేషం ఎంత, 3.
సో నెక్స్ట్ మళ్ళీ ఆర్తో భాగించాలి అన్నాడు కాబట్టి ఇక్కడ ఎక్స్వై జెడ్ తీసుకోండి. సో జెడ్ తీసుకుంటే దేనితో భాగించమన్నాడు, ఆరుతోటి భాగించమన్నాడు. సో ఆరుతో భాగించమంటే నీకు శేషం ఎంత వస్తుంది, నాలుగు వస్తుంది. సో ఇంకేం మళ్ళీ దేనితో భాగించేది ఉందా, లేదు కాబట్టి ఇక్కడ వన్ అనేది ఆటోమేటిక్గా తీసుకోవాలన్నమాట. సో వన్ అనేది ఆటోమేటిక్గా తీసుకోవాలి. ఇప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు రాయండి. సో జెడ్ ఈజ్ ఈక్వల్ రాయాలంటే ఆరు ఇంటూ ఒకటి ప్లస్ ఇక్కడ ఎంత శేషం, నాలుగు. సో ఆరు ఒకట్లో ఆరు ప్లస్ నాలుగు ఏమవుతుంది, పది. జెడ్ ఈజ్ ఈక్వల్ టు పది అవుతుంది. సో ఇప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు రాయండి. సో వై ఈజ్ ఈక్వల్ రాయాలంటే ఐదు ఇంటూ జెడ్ ఐదు ఇంటూ జెడ్ ఇక్కడ శేషం ఎంత, త్రీ. సో ప్లస్ త్రీకి ప్లస్ త్రీ. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఐదు ఇంటూ జెడ్ వాల్యూ ఎంత, పది. ఐదు ఐదు ఇంటూ పది ప్లస్ త్రీ. సో ఐదు పదిలు యాభై. సో యాభై మూడు. సో ఇక్కడ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు రాయండి. సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, నాలుగు ఇంటూ వై ప్లస్ టూ. ఇక్కడ మనకు వై వాల్యూ తెలుసు. సో వై వాల్యూ ఎంత, ఫిఫ్టీ త్రీ. నాలుగు ఇంటూ యాభై మూడు ప్లస్ టూ. సో నాలుగు యాభై మూడులో రెండు వందల పన్నెండు ప్లస్ టూ ఏమవుతుంది, రెండు వందల పద్నాలుగు అవుతుంది. ఇక్కడ కావాల్సిన ఎక్స్ వాల్యూ ఎంత అయితే వస్తుందో అదే ఆ సంఖ్య అవుతుంది. సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ రెండు వందల పద్నాలుగు కాబట్టి సో ఆయన ఆ సంఖ్య ఎంత, రెండు వందల పద్నాలుగే అవుతుంది అన్నమాట. సో ఇలా సింపుల్గా సాల్వ్ చేయాలి. సో ఎన్నిటితో భాగించమంటే అన్నిటితో ఇలా పొడిగించుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ అయిపోగానే ఆటోమేటిక్గా ఇక్కడ వన్ అనేది మీరు పెట్టుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ తొంభైవ ప్రాబ్లం చూడండి. ఒక సంఖ్యను 585తో భాగించడానికి విద్యార్థి పొట్టి భాగహార పద్ధతిని అవలంబించాడు. ఆ సంఖ్యను 5, 9, 13లతో భాగిస్తే 4, 8, 12 వరుస శేషాలు వచ్చాయి. ఆ సంఖ్యను నేరుగా అంటే డైరెక్ట్గా 585తో భాగిస్తే వచ్చే శేషం ఎంత అని అడిగాడు. సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఆ సంఖ్యను 5, 9, 13లతో భాగిస్తే శేషం ఎంత వచ్చింది అన్నాడు, 4, 8, 12 వరుస శేషాలు వచ్చాయి. సో ఆ సంఖ్య ఎక్స్ అనుకోండి. ఎక్స్ని ఫస్ట్ దేనితో భాగించాడు, 5తోని భాగించాడు. శేషం ఎంత వచ్చింది, 4 వచ్చింది. సో నెక్స్ట్ వై తీసుకోండి. దీన్ని దేనితో భాగించాడు, 9తోని భాగించాడు. 9తో భాగిస్తే శేషం ఎంత, 8. సో నెక్స్ట్ జెడ్ తీసుకోండి. సో జెడ్ని దేనితో భాగించాలి, 13తోటి భాగించాలి. సో శేషం ఎంత, 12. సో ఇంకేమైనా ఉన్నాయా, లేదు. ఇంకేమైనా భాగించే ఉన్నాయా, లేవు. కాబట్టి ఇక్కడ వన్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు రాయండి. సో జెడ్ ఈజ్ ఈక్వల్ అనేది 13 ఇంటూ 1 ప్లస్ 12 ఏమవుతుంది, 13 ప్లస్ 12 ఏమవుతుంది, 25 అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్ టు రాయండి. సో వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 9 ఇంటూ జెడ్ ప్లస్ 8. సో జెడ్ వాల్యూ ఎంత, 25. 9 ఇంటూ 25 ప్లస్ 8 ఏమవుతుంది, 9 ఇంటూ 25 ప్లస్ 8 ఏమవుతుంది, 233 అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ ఎక్స్ వాల్యూ రాయండి. సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 5 ఇంటూ వై ప్లస్ 4కి ప్లస్ 4. సో వై వాల్యూ అంటే 5 ఇంటూ 233 ప్లస్ 4 అన్నమాట. సో 5 ఇంటూ 233 ప్లస్ 4 ఏమవుతుంది, 1169 అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఆ సంఖ్య ఏమవుతుంది, 1169 అవుతుంది. సో ఇప్పుడు ఏమన్నాడు, ఆ సంఖ్యను నేరుగా డైరెక్ట్గా 585తో భాగిస్తే వచ్చే శేషం ఎంత అని అడుగుతుండు. సో ఇప్పుడు 1169 నాట డైరెక్ట్గా 585 భాగిస్తే వచ్చే శేషం ఎంత అని అడిగాడు. సో 585 1 5 85. సో 1169 5 85 పోతే ఎంత వస్తుంది, 584 వస్తుంది అన్నమాట. సో 585 ఎక్కువ 584 ఉంటుందా, ఉండదు. కాబట్టి ఇదే శేషం అవుతుంది అన్నమాట. సో 1169 5 85 భాగిస్తే శేషం ఎంత, 584 అనేది శేషం అవుతుంది. అలాగే ఆన్సర్ కూడా 584 అనేది అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.
సో నెక్స్ట్ 91వ క్వశ్చన్ చూడండి. ఒక సంఖ్యను 13తో భాగిస్తే శేషం 11, అదే సంఖ్యను 17తో భాగిస్తే శేషం 9 అయినా ఆ సంఖ్య ఎంత అని అడిగిండు. సో ఇలాంటి క్వశ్చన్స్ని మీరు ఆప్షన్ నుంచి వెళ్తేనే చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ 339 అనే ఆప్షన్ని తీసుకోండి. సో ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. సో దీన్ని ఫస్ట్ 13చే భాగించండి. సో 13చే భాగిస్తే చూడండి, సో 13 రౌండ్ల 26. సో 13 రౌండ్ల 26. సో ఇప్పుడు 3 నుంచి 6 పోదు కాబట్టి దశకం 10 తీసుకోవాలి. 13 నుంచి 6 పోతే 7. సో 13 ఎక్కల 7 ఉంటుందా? ఉండదు కాబట్టి 9ని తీసుకోవాలి. సో 13 ఆర్ల 78. సో 13 ఆర్ 78 శేషం ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో మనం 13తో భాగిస్తే శేషం ఎంత రావాలి? 11 రావాలి. సో ఇది రాంగ్ అన్నమాట. సో నెక్స్ట్ 349 తీసుకోండి. సో 349 తీసుకుంటే మళ్ళీ 13తో చేయండి. సో 13 రౌండ్ల 26. సో ఎంత వస్తుంది? 34 లంగా 26 పోతే 8 వస్తుంది అనమాట. సో 13 ఎక్కడ 8 ఉండే కాబట్టి 9ని దించుకోండి. సో దించుకుంటే 13 ఆర్ల 78. సో 13 ఆర్ల 78, 9 ఇట్లంగా 8 పోతే 1, 8 ఇట్లని 7 పోతే 1. సో శేషం అన్నది 11 వచ్చింది. సో 13తో భాగిస్తే శేషం 11 వచ్చింది. సో ఒక ఈక్వేషన్ కరెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏమన్నాడు? అదే సంఖ్యను 17తో భాగిస్తే శేషం 9 రావాలి. సో మళ్ళీ 17తో అంటే దీన్ని భాగిస్తే శేషం 9 వచ్చింది అనుకో, ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. సో మళ్ళీ 349ని, సో 349ని 17తోని భాగించండి. సో 17తోని భాగిస్తే, సో 17 20ల 340. సో 17 20ల 340 శేషం ఎంత? 9 వచ్చింది. సో ఎగ్జాక్ట్గా 17తో భాగిస్తే కూడా శేషం 9 వచ్చింది. 13తో భాగిస్తే 11 శేషం వచ్చింది, 17తో భాగిస్తే 9 శేషం వచ్చింది. సో బి ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుందన్నమాట. సో మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ని డైరెక్ట్గా ఆప్షన్స్ నుంచి వెళ్తేనే మీకు చాలా సింపుల్గా సాల్వ్ చేయగలుగుతారు. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో 92వ క్వశ్చన్ చూడండి. ఒక బాలుడు ఒక సంఖ్యను 987తో గుణించి, సో గుణించి 559981 జవాబు పొందాడు. ఆ జవాబులో 9, 8, 2 అంకెలు తప్పు, మిగతా అంకెలన్నీ సరిగ్గానే ఉంటే సరియైన జవాబు ఎంత అని అడిగిండు. సో ఇప్పుడు చూడండి, ఒక బాలుడు ఒక సంఖ్యను 987తో గుణించిండంటే అది ఖచ్చితంగా, ఈ 987 అనేది ఈ క్రింది వాటిలో దేన్న ఒకదాన్ని ఖచ్చితంగా భాగిస్తుంది అనమాట. సో ఒకసారి చూడండి, 559981 జవాబు పొందాడు, కానీ ఇందులో 9, 8, 2 అంకెలు తప్పు, మిగతా అంకెలన్నీ సరిగ్గానే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు 987ని నేను ఎలా రాస్తానంటే, 987ని, సో 987ని నేను ఎలా రాస్తానంటే 3 × 7 × 47గా రాస్తాను. ఎందుకంటే 3 × 7 × 47 అంటే ఈ మూడింటిని గుణించిన 987 వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు ఆప్షన్లో ఉండేది ఖచ్చితంగా 3తో కానీ 7తో కానీ 47తోనే ఈ 3తో ప్రతిదానితో భాగించింది అనుకోండి. సో అది కూడా ఖచ్చితంగా 987చే భాగించబడుతుంది అనమాట. సో ఎందుకంటే ఒక బాలుడు ఒక సంఖ్యను 987తో గుణించి 559981 జవాబు పొందాడు, కానీ ఇందులో 9, 8, 2 అంకెలు తప్పు అని ఇచ్చారనమాట. సో ఇక్కడ సరి అయిన జవాబు ఖచ్చితంగా 987 ఖచ్చితంగా భాగించబడుతుంది. ఎందుకంటే గుణిస్తే ఈ వాల్యూ వచ్చినప్పుడు ఖచ్చితంగా భాగిస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. సో ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే 553681. సో ఇది ఫస్ట్ 3చే భాగించబడాలి, 7చే భాగించబడాలి, అలాగే 447చే భాగించబడితే ఖచ్చితంగా 9887చే భాగించబడు. సో ఫస్ట్ 3చే భాగించబడాలంటే సూత్రం ఏందో చూడండి. ఈ అంకెల మొత్తాన్ని కూడండి. 5, 5, 10, +3, 13, 6, 19, 19, 1, 20. సో 28. సో 3 ఎక్కల 28 ఉంటుందా? ఉండదు. సో ఇది రాంగ్ ఆన్సర్, ఎందుకంటే 3చే భాగించబడట్లేదు. సో నెక్స్ట్ చూడండి, 555681. సో 355681. సో ఇప్పుడు చూడండి, 555681. సో 3 5 15 6 21 21 2 21 + 1 22 + 7 = 30 అవుతుంది. సో ఎగ్జాక్ట్గా 3చే భాగించబడుతుంది అన్నమాట.
సో 3 చే భాగించబడుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ 7 చే భాగించబడాలి, 47 చే భాగించబడాలి. ఒకసారి దీన్ని 7 చే 47 చే భాగించడానికంటే ముందు ఈ రెండు ఆప్షన్లు 3 చే భాగించబడుతున్నాయా భాగించబడట్లేవా ఒకసారి చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకుంటే మీకు సింపుల్ అయిపోద్ది. సో నెక్స్ట్ ఈ సి ఆప్షన్ తీసుకోండి, 55 6 5 8 1. సో ఈ అంకెల మొత్తం ఏమవుతుంది, 5 5 10 6, 16 5 21 21 2. సో ఇది 7 అండి, 6 కాదు, సో సారీ ఇది 7. సో 5 5 10 + 7 17. సో 17 1 18 18 8 26. సో 5 31. సో 31 అనేది 3 ఎక్కలు ఉంటుందా, సో ఇది 3 ఎక్కలతో భాగించబడదు. సో నెక్స్ట్ ఇది తీసుకోండి, సో 555 181. సో 3 5 15 1 16 1 17 17 8 ఏమవుతుంది, 17 8 25 అవుతుంది. సో 25 3 ఎక్కలు ఉంటుందా, 3తో భాగించబడదు. సో ఈ 3 3తో భాగించబడదు, ఇది ఒకటే 3 చేత భాగించబడుతుంది. సో ఈ మిగిలింది ఇది ఒకటే కాబట్టి ఇదే అన్నిటి చేత భాగించబడుతుంది. సో ఆన్సర్ అనేది బిఏ అవుతుంది. సో ఇలాంటి టఫ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. మ్యాక్సిమం ఇలాంటి మోడల్స్ కానిస్టేబుల్ అయ్యాడు ఇస్తే ఎస్ఐ ఎగ్జామ్లో ఇస్తారనమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో సంఖ్యలపై పరిక్రియలైన చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ కాసాగు గాసాబా అనే చాప్టర్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.